కడప జిల్లా కాశీనాయన మండల కేంద్రంలోని నరసాపురం బీసీ బాలికల వసతి గృహం ఇజాజ్ వార్డెన్ సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని, ఆమెపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరుపోగు రవి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు ఎస్ఎఫ్ఐ నాయకులు బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశీనాయన మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహం ఇన్ఛార్జ్ వార్డెన్గా బద్వేల్ ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ లక్ష్మీదేవిని నియమించడం జరిగిందన్నారు. ఇన్ఛార్జిగా ఉన్న వార్డెన్ వారం రోజులకు ఒకసారి కూడా హాస్టల్కి రావడం లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని వారు తెలిపారు. అయితే ఇన్ఛార్జిగా ఉన్న వార్డెన్ బద్వేల్ నుండి నరసాపురంకు రావాలంటే దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాలని వారు తెలిపారు. 50 కిలోమీటర్లు ప్రయాణించి హాస్టల్కి రావడం సాధ్యం కాదని వారు అన్నారు. అందులో రవాణా సౌకర్యం కూడా సరిగా ఉండదన్నారు. వార్డెన్ సక్రమంగా హాస్టల్కి రాకపోతే విద్యార్థుల సమస్యలు ఎలా తెలుస్తాయని వారు ప్రశ్నించారు. వార్డెన్ హాస్టల్కి వెళ్లకుంటే హాస్టల్లో విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతుందని, ఫలితంగా హాస్టల్ కూడా మూతపడే అవకాశం ఉందన్నారు. కావున సక్రమంగా విధులకు హాజరు కాని వార్డెన్పై చర్యలు తీసుకొని దగ్గరలో ఉన్న వారికి ఇన్ఛార్జ్ ఇస్తే హాస్టల్పై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు దగ్గరలోని వార్డెన్కు ఇన్ఛార్జ్ ఇస్తే సరిపోతుందన్నారు. కావున సక్రమంగా విధులకు హాజరు కాని వార్డెన్పై చర్యలు తీసుకొని కొత్త వారికి దగ్గరలోని వారికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంటే మా ఇస్కూల్ చెప్పండి, అంటే మా ఇస్కూల్ వెళ్ళిపోయిన నరసాపురం ఉన్నటువంటి కలిసాస్కూల్ందు పనిచేసినటువంటి లక్ష్మీదేవి గారు, వార్డెన్ గారు ఏమాత్రం సక్రమంగా విధులకు నిర్వర్తించకుండా, విద్యార్థులకు సక్రమైనటువంటి మెను పాటించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన విషయం కనిపిస్తూ ఉంది. దీనిపై పోయినటువంటి అధికారులు దానిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాము.